హలో ఎవరివన్, శ్రీనివాస ఛానల్కి స్వాగతం. పండుగలు, పర్వదినాలు, శ్రావణ మాసం, శరన్నవరాత్రి ఇలాంటి సందర్భాలలో భగవంతుడికి నైవేద్యంగా నివేదించే పులిహోరను ఈ వీడియోలో చూద్దాం. రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసుకుని నీరు బాగా తగ్గించి పోసుకోవాలి. ఎందుకంటే పులిహోరకి మెతుకు మెతుకు అంటకుండా అన్నం జలజల రాలుతూ మల్లె పువ్వుల్లా రావాలి. మీరు వాడే బియ్యపు రకాన్ని బట్టి నీరు ఎంత తగ్గిస్తే పొడి పొడిగా అన్నం వస్తుందో చూసుకుని అలాగా నీరు పోసుకోండి. రైస్ కుక్కర్లో కానీ కుక్కర్లో కానీ అన్నాన్ని ఉడికించుకుని, కుక్కర్లో అయితే రెండు విజిల్స్ సరిపోతాయి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అందులో ఇసుక పోయేటట్టుగా నీళ్లు పోసుకుని శుభ్రం చేసి కడిగేసి చింతపండు నిండా మునిగే వరకు నీళ్లు పోసి, నీళ్లు మామూలు నీళ్లు కానీ వెచ్చటి నీళ్లు కానీ పోసి నానబెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుని దోరగా తక్కువ సెగలో వేయించుకుని రంగు మారుతూనే స్విచ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా నూరినట్టుగా పొడి కొట్టుకుని పులిహార పోపుని రెడీ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్లో అరకప్పు నూనె వేసుకుని అది కాగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూను శనగపప్పు, రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని అవి వేయించుకుని అవి సగం వేగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఇంగువ వేసుకుని అన్నీ కలిపి దోరగా చక్కగా రంగు మారే వరకు వేయించుకుని ఐదారు ఎండు మిరపకాయలు పూర్తిగా కానీ లేదా సగానికి తుంపిగా కానీ వేసుకుని ఇవి కూడా వేయించుకుని ఐదారు పచ్చిమిర్చి చీల్చి కొద్దిగా రెండు కరివేపాకు రెమ్మలు దూసి అన్నీ కలిపి వేయించుకుని తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకుని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా మిరపకాయలని చింతపండు గుజ్జులో ఉడకపెట్టడం వల్ల వాటికి ఉన్న కారం బాగా తగ్గిపోతుంది. చింతపండు రసం నుంచి నూనె బయటకు వస్తుండగా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు జల్లుకుని ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వేయించి పెట్టుకున్న ఈ పులిహార పోపునంతా ఇందులో వేసుకుని దంచిపెట్టుకున్న నువ్వుల పొడిని కూడా జల్లేసి మొత్తం అంతా అన్ని ఫ్లేవర్లు బాగా అంటేలాగా బాగా అన్నపు రాసిని కదిపి అంతా కలిసిన తర్వాత కొంచెంసేపు అలా వదిలేస్తే ఈ అన్నం అంతా మొత్తం అన్ని ఫ్లేవర్స్ చింతపండు రసంతో సహా పీల్చుకుని చక్కటి సువాసనలు వెదజల్లుతూ రంగు రూపు రుచి సంతరించుకుంటుంది. ఇలా తయారు చేసిన ఈ పులిహోరని భగవంతుడికి నైవేద్యంగా నివేదించి మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించి ప్రసాదంగా స్వీకరిస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఓ లైక్, ఓ షేర్, ఓ కామెంట్. అది మరిన్ని వీడియోలు చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.